మిత్రులారా, ప్రజాపాలన పేరు మీద ఇలా ప్రజల మీద 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం వేసే ప్రయత్నం చేస్తుంటే, ప్రజాపాలన పేరు మీద 18,000 కోట్ల రూపాయలు భారం వేస్తే మేము ప్రజల కోసం కొట్లాడతామని గులాబీ సైన్యం హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటానికి మీకు భారాన్ని మోపాలి, విద్యుత్ ఛార్జీలు పెంచాలి, పెంచి ప్రజలపై భారాన్ని చేయాలని సంకల్పించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ గమనించినటువంటి ఈ పనిని ఏదైతే విద్యుత్ భారాలు ప్రజలకు మోపద్దు, దాన్ని వ్యతిరేకించి ఏదైతే సిఆర్పి ముంగట మన ప్రతిపాదన వినడం జరిగింది, పిలిపియడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం 18,500 కోట్ల భారం మోపడం అనేది మామూలు విషయం కాదు, ప్రజలు నడిపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచక 24 గంటలు వ్యవసాయానికి ఇచ్చినాం, 24 గంటలు ఏదైతే పరిశ్రమలకు ఇచ్చినాం, 24 గంటలు ఇంటికి ఏదైతే విద్యుత్ సరఫరా చేసినాం. 10 మాసాల్లోనే ఇంత 18,500 కోట్ల భారం వేయడం అనేది ఎంత దురదృష్టకరం, ప్రజలు కూడా ఈనాడు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ఏదైతే విద్యుత్ నియంత్రణ కమిటీ ఉందో వాళ్ళు ప్రజల సేకరణ చేసి, ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసి విద్యుత్ ఛార్జీలు పెంచద్దు అని నిర్ణయించడం ఈ బీఆర్ఎస్ పార్టీ విజయంగా భావిస్తున్నాం. ప్రజలు కూడా ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు, ఎందుకంటే విద్యుత్ ఛార్జీ పెరగడం అనేది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు మేము విద్యుత్ ఛార్జీలు పెంచాం, 24 గంటలు కరెంట్ ఇస్తాం అన్ని చెప్పి మాయమాటలు చెప్పి ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 మాసాలకే విద్యుత్ ఛార్జీ పెంచాలని ఆలోచనతో దుష్టబుద్ధితో ప్రయత్నం చేసింది, దాన్ని బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టింది. ప్రజల విజయంగా ఇది బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ తెలంగాణ గడ్డ మీద మనము స్వపక్షంలో ఉన్నా, మేము అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఈ తెలంగాణ గుండె చప్పుడు, ఈ ప్రజల గుండె చప్పుడు వినే పార్టీ ఈ గులాబీ పార్టీ, కేసీఆర్ నేతృత్వంలోని ఈ గులాబీ రంగు బీఆర్ఎస్ పార్టీ అని మరొకసారి తేలిపోయింది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ నియంత్రణ మండలికి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల ద్వారా 18,500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడానికి డిస్కంల ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే ఆ ఈఆర్సీ విచారణకు హాజరై బాధ్యత కలిగిన ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ తన ప్రతినిధి బృందం హాజరై ఎక్కడ కూడా అటు ఫిక్స్డ్ ఛార్జీలే కావచ్చు, అదే రకంగా విద్యుత్ వినియోగ ఛార్జీలు కానీ ఎక్కడ పేద ప్రజలపైన భారం పడకుండా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఒక గట్టి వాదనని వినిపించి తద్వారా ఈఆర్సీ ఎక్కడ కూడా ఒక 200 యూనిట్లే కానీ 300 యూనిట్లు ఈ రకంగా సామాన్య మధ్యతరగతి ప్రజల మీద భారం పడకుండా విశేషమైన కృషి చేసి ఈ తెలంగాణ నేల మీద ఈ తెలంగాణ ప్రజలపైన చిత్తశుద్ధి కలిగిన ఏకైక పార్టీ గులాబీ పార్టీ అని చెప్పి మరొకసారి రుజువు చేసింది. 18,500 కోట్లను దొడ్డిదారిన ప్రజలపై మోపడానికి ప్రయత్నించినటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అటు బట్టి విక్రమార్క గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు కావచ్చు, డిస్కంల పేరిట ఒక 18,500 కోట్ల పెంపును ప్రతిపాదించినప్పటికీ ఈ గుండె మీద, ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ మట్టి మీద, ఈ ప్రజల మీద మమకారం కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా బాధ్యత ఈ తెలంగాణ ప్రజలను కాపాడమే అని చెప్పి ఈఆర్సీ ముందట తమ వాదనను గట్టిగా వినిపించి తద్వారా 18,500 కోట్ల భారం తెలంగాణ ప్రజల మీద పడకుండా చూసి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజల గుండెలో కొలువై ఉన్నది. ఇది పూర్తిగా ఈ విజయం తెలంగాణ ప్రజలకే అంకితం. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కనురెప్ప పాటు కూడా పోకుండా, విద్యుత్ పోకుండా, ఇటు డొమెస్టిక్ కమర్షియల్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఇట్లా వ్యవసాయము, అదే రకంగా గృహరంగము, పారిశ్రామిక రంగం అన్నింటిలో కూడా విద్యుత్తును బ్రహ్మాండంగా కనురెప్ప పాటు పోకుండా సప్లై చేసి ఒక సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ స్టేట్గా ఉంచిన స్టేట్ను ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా బాధ్యత మర్చిపోకుండా తెలంగాణ ప్రజలపైన 18,500 కోట్ల భారాన్ని తప్పించడంలో మేము ప్రముఖ పాత్ర, ప్రతిపక్ష పాత్ర, నిర్మాణాత్మక పాత్ర పోషించినందుకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము మా కేసీఆర్ హరీష్ రావు నేతృత్వంలో చాలా గర్వపడుతున్నాం. ఈ 18,500 కోట్ల భారాన్ని తప్పించిన ఈ విజయం, ఈ దివాళీ పండుగ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.